నిజంగా సూర్యకాంతం గారి గురించి అంటే చాలామంది చెప్తూ ఉంటారు అసలు ఆవిడ స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్స్కి బయట ఆవిడ మెంటాలిటీకి నేచర్కి సంబంధం ఉండదు, సచ్ అ స్వీట్ పర్సన్, అసలు అందరికీ ఇలా వడ్డిచ్చేస్తారు వండి తీసుకొచ్చి అని చెప్పి. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా గుర్తున్నాయండి? పర్సనల్గా ఇంటికి అట్లా ఏమీ లేదు, చికెన్ ఫర్ ద వెడ్డింగ్ మాట. ఇంకా సత్యనారాయణ గారు వచ్చిన కృష్ణ గారు వచ్చారు. ఇంకా సో మెనీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ చాలా మంది వచ్చారు. డాటర్ ఇస్ ఆల్సో మై క్లాస్మేట్, నాకు ఇప్పటికీ ఉంది వాళ్ళతో టచ్. నందమూరి సో మై క్లాస్మేట్ ఇప్పటికీ. మేము తనూను ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటారు, ఇక్కడికి వస్తే కలుస్తా వెళ్ళి నేను. కోవిడ్ వల్ల వెళ్ళట్లేదు. షీఈస్ కమింగ్ విజయవాడ, షీల్ కమింగ్ సిల్లీ. ఈవెన్ నందమూరి ఫ్యామిలీతో కొద్దిగా టచ్ ఉంది. ఉమామహేశ్వరి క్లాస్మేట్, కానీ అందరూ మాట్లాడతారు మంచిగా. సో అంతవరకు ఐ డోంట్ వెరీ ఆఫ్టెన్ గో అండ్ జస్ట్ బాగా సైడ్ అట్లా ఏమీ లేదు. సో లోకక్క చూసినా మాట్లాడతారు, చిన్నక్క మాట్లాడతారు, భువనేశ్వరి గారు అక్కను కూడా మాట్లాడతారు, బాలన్న కూడా కనిపిస్తే మాట్లాడతారు. నెక్స్ట్ రామకృష్ణ అన్న అయితే అక్కడ మా ఇంట్లో కింద ప్లేస్ ఎక్కువ ఉండేది అన్నమాట. చిన్నప్పుడు అయితే క్రికెట్ స్టోన్స్ ఒక ఇది అక్కడ ఇది చేసేస్తాను, షటిల్ కోర్ట్ లాగా కోర్ట్ చేసేసి నెట్ వేసేసుకుని ఎవ్రీ డే ఫ్రమ్ 3 to 5 or 6 ఆయన వచ్చేవారు. కింద అరుగులు ఉంటాయి అప్పుడు. వెరీ నైస్ హౌస్ మాట, పెద్ద ఇల్లు ఉండడం ఒకటైతే కంఫర్టబుల్ గా వెరీ నైస్ టు ప్లే, వెరీ నైస్ టు సీ. ఇట్లా అవుట్ సైడ్ ఉంటుంది మాట, అది బాగా అవుట్ సైడ్ వ్యూ బాగుంటుంది. సో ఆ ప్లేస్ ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ వి ఎవర్ లివ్డ్ అని వచ్చేమో. ఇప్పుడు ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా కూడా డోస్ చేసేది బెస్ట్ అని వచ్చేమో. బిగ్ ఎగ్జాంపుల్ ఆల్సో మా చిల్డ్రన్ చెప్పడానికి కానీ, వి ప్లేడ్ సో మచ్ అని. సెలబ్రిటీస్ ఉన్నారని కాదు, వి వర్ వెరీ కంఫర్టబుల్, వి ప్లేడ్ సో వెల్, వి లివ్డ్ సో వెల్. యాక్చువల్గా అప్పుడు చెన్నైలో సెలబ్రిటీస్ నాన్ సెలబ్రిటీస్ అని అట్లా డిఫరెన్సియేషన్ ఏమి ఉండేది కాదు, అందరు ఈక్వల్గా మామూలుగా ఉండేవాళ్ళు. మనం మూవీ ఆర్టిస్టులు వాళ్ళ ఫ్యామిలీ అనేసి ఇది ఎక్కువ కూడా ఏమి ఉండేది కాదు, ఎందుకంటే అంత ఐడెంటిటీ తమిళ్ వాళ్ళకి ఎక్కువ తెలియదు, ఎందుకంటే తమిళ్ మూవీస్లో ఏమి యాడ్ చేయలేదు మా గ్రాండ్ ఫాదర్. బట్ స్టిల్ ఫ్రెండ్స్ మాత్రం ఆ పర్టికులర్ ప్లేస్లో మేమున్న లేన్లో చాలా ఫ్రెండ్షిప్, అందరు వాళ్ళు తమిళియన్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా బాగుండేవాళ్ళు అందరూ అక్కడ. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ చెప్పాలంటే చైల్డ్హుడ్లో. బాలకృష్ణ గారితో ఇంట్రాక్షన్ అలా ఏమన్నా అంటే ఉన్నాయి? ఎక్కువ కాదు, హిస్ వైఫ్ ఆల్సో విల్ టాక్ టు మీ. అక్కడ ఉన్నప్పుడు బాగా మేము వెళ్ళేవాళ్ళము, కలిసేవాళ్ళము. ఇక్కడికి వచ్చాక ఏంటంటే వాళ్ళకి ఇక్కడ కొంచెం సెక్యూరిటీస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. ఆయన పెద్ద ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా వెళ్ళాను నేను, ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉమా దగ్గరికి వెళ్ళాను నేను. ఇక్కడికి వస్తే కొంచెం ఏంటంటే ముందే చెప్పాలి వాళ్ళకి, వాళ్ళు వచ్చి పైనుంచి చెప్పడం అవన్నీ ఉంటాయి. ఇక్కడ అక్కడ అదేమీ లేదు, వెళ్ళిపోతాం చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోవడం మాట్లాడటం అవన్నీ ఉండేవి. అక్కడ అసలు ఏమీ బిగ్ స్టార్ అట్లా ఏమి ఉండదు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడు. ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే మాట్లాడతారు చూస్తే. ఓన్లీ విత్ ఉమా ఐ హావ్ ఇన్ టచ్ విత్. ఇప్పుడు వసుంధర గారితో పెద్ద లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు. యా ష్యూర్లీ షీ టాక్, ఐ వెరీ ష్యూర్ అబౌట్ దాట్. వాళ్ళు అందరూ మాట్లాడతారు బాగా, ఇంట్లో వదినలు కూడా ఉంటారు, పెద్ద వదిన వాళ్ళు కూడా మాట్లాడతారు. ఉమా వాజ్ టెల్లింగ్ మీ రీసెంట్లీ ఒక వదిన అడిగారు నేను రావట్లేదు ఏంటి. ఓకే, సో అలా ఉంటారు, ఇంతవరకే ఉంటాం మేము కూడా. నాట్ విల్ నాట్ గో ఫర్దర్ దెన్ దాట్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.